ఏపీలో ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ కు బయలుదేరారు. మొత్తంగా అయితే ఆయనకు ప్రజలైతే ఘన స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా అమరావతి రైతులు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మానహారంతో పెద్ద ఎత్తున కూడా గతంలో చంద్రబాబుకి ఏ రకమైన ఘన స్వాగతం పలికారో ఈరోజు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి దానిలో భాగస్వామైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు ఇప్పటికే మండలం సంబంధించిన మహిళా నేతలందరూ మహిళా రైతులందరూ కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. మనతో పాటు మహిళా రైతులు ఉన్నారు. మా చెప్పండి, ఏంటి ఈ ఘన స్వాగతానికి గల కారణం ఏంటో? ఎప్పుడైతే రైతుల రోడ్ల మీదకి వచ్చారో ఆ రైతుల రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాకు మద్దతు తెలియజేయడానికి జనసేన సైనిక పవన్ కళ్యాణ్ గారు మాకు సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ముళ్ళ కంచెలతో ఆయన ఎంతో అడ్డగించాలని చెప్పి ఎంతో విషప్రయత్నాలు చేశారు. అన్నిటినీ దాటుకుంటూ రైతుల్ని రీచ్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులకు మద్దతు తెలియజేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా అమరావతి బాధ, ఆంధ్రప్రదేశ్ బాధలు అన్నీ అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టి ఇవాళ ఆయన ఈ రకంగా మాకు మద్దతు తెలియజేశాడని చెప్పేసి మరి మేము ఆయన ఘన స్వాగతం పలకడానికి చంద్రబాబు గారికి ఏ విధమైన స్వాగతం పలికామే అదేవిధంగా ఘన స్వాగతం పలుకుదామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఎప్పుడైతే చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే సత్కరించుకున్నామో సీఎం ప్లస్ డిప్యూటీ సీఎం ఇద్దరిని సమంగా చూడాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు గారికి ఏ రకమైన ఘన స్వాగతం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే ఘన స్వాగతం పలుకుతున్నాము. తన కేడర్ని తన లీడర్ని అందరినీ సర్ది చెప్పుకొని ఏకతాటి మీదకు తీసుకొచ్చి ఇవాళ క్రితంసారి ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ 21 సీట్లు గెలుచుకొని మరి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యే రేంజ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇదనేది ఏంటనేది తెలిసి జనం అందరికీ తెలిసింది. అదేవిధంగా బాబు గారు ఏ రోజు అయితే జైల్లో ఉన్నాడో ఆ రోజు ఆయన చెలించిపోయి బాబు గారికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మద్దతు తెలియజేశాడు. అందుకని మేము ఆయనకి ఘన స్వాగతం పలకడం జరిగింది. మీరు చెప్పండి, ఏ రకంగా అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఘన స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు, ఎందుకు ఇంత భారీ స్థాయిలో? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా చూసాం ముళ్ళ కంచెలు తాపిన పరిస్థితి ఉంది, ఎలా చూడవచ్చు ఈ స్వాగత ఏర్పాట్లకు సంబంధించి? చాలా ఘనంగా స్వాగతం చెప్పాలనుకున్నామండి మేమైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే శిబిరానికి 2 ఏళ్ల క్రితం వచ్చారు, 3 ఏళ్ల క్రితం మేము స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చి ఇక్కడ గంట కూర్చొని మమ్మల్ని ఎంత ఓదార్చారండి. నిజంగా పోలీసులు కొట్టడం మా చీరలే లాగారు. ఆ టైంలో వచ్చారు, వచ్చి తప్పకుండా అమరావతి ఇక్కడే ఉంటుందమ్మా, మీరు బాధపడద్దు, భూములు ఇచ్చారని చెప్పేసి మీరు ఇదవద్దని చెప్పేసి ఆ రోజే మమ్మల్ని ఓదార్చి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఆయన వస్తానంటే ఆయన అమ్మట ఎంత జనం వస్తున్నారో వాళ్ళు మన అందరూ తెలుసు. వాళ్ళు మేము పాదయాత్ర పోయినా పవన్ కళ్యాణ్ జనం ముందు తట్టుకోలేమండి. నిజంగానే అసలు మేము అందరం పక్కకు పోయేవాళ్ళం. ఆ రకంగా దూసుకొచ్చేవాళ్ళు వాళ్ళు వస్తే కనుక వాళ్ళు ఎవరైనా ఓ నాయకుడు వస్తున్నారంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చరిష్మా గౌరవ ఈ ఎలక్షన్కి బాగా ఉపయోగపడింది. గెలవటానికి కూటమి గెలవటానికి కూడా పవన్ కళ్యాణ్ గారు 100% కష్టపడి చేశారు. ఆయన కూడా ఇవాళ అన్ని సీట్లు గెలుచుకున్నందుకు ఆయన నిజంగా ఆయనకి ఆయన కేడర్కి అభినందనలు అండి. ఇచ్చిన సీటల్లో గెలిచారు వాళ్ళు. కోటమిలో మంచి ప్రభంజనం సృష్టించినందుకు 7 టన్నులు పూలుతాయి వాళ్ళు. మేము ఆయనకి పూల పాట ఏర్పరుస్తున్నాం. ఆయనకి గజమాల ఒకటి ఏర్పరుస్తున్నారు యాక్సెస్ రోడ్ నుంచి. వాళ్ళ రైతులు ఇంతకన్నా ధన్యవాదాలు అయితే చెప్పలేమండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చరిష్మా కానీ ఆయన ఎక్కడ తగ్గాలో తగ్గాడు, ఎక్కడ నెగ్గాడో నెగ్గాడు. అలాంటి నాయకుడు అయితే నిజంగా తప్పకుండా ఉండాలండి. ఆవేశం ఉండాలి, ఆలోచన ఉండాలి, అన్ని రకాలు ఉండాడే నాయకుడు నిజంగా. ఆయన అందరూ ఆవేశం. జగన్ అంటాడు కదా పద్దాకను అన్ని పెళ్ళిళ్ళు ఆవేశపడుతున్నాడు, ఊక్కుంటే చూతాడు, పాడుకుంటే చూతాడు. ఇవాళ ఆయన ఎప్పుడైతే బాయ్ బాయ్ వైసీపీ అన్నాడో నిజంగా నువ్వు బాయ్ బాయ్ అయిపోయావు. నువ్వు 11 సీట్లకే పరిమితం అయ్యావు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలండి. మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళామని. ఇవాళ వాళ్ళు వస్తున్నారంటే చూడండి, వాళ్ళు క్యాన్వాయ్ పక్కనే ఉంటారు జనం. మీరు వస్తుంటే మీకు నెట్ కావాలి. ఆ నెట్ను పట్టుకోవడానికి 2 కానిస్టేబుల్ కావాలి. ఎవరైనా ఏదైనా చేస్తామని నెట్ ప్లస్ కేటగిరీ పెట్టుకొని వస్తున్నావు. జెడ్ ప్లస్ కేటగిరీ గతం ఈ ముఖ్యమంత్రికి ఉండేది చంద్రబాబు గారికి, నీకు నెట్ ప్లస్ కేటగిరీ. కాబట్టి మీరు ఆత్మవిమర్శం చేసుకొని ఆ 11 సీట్లు కూడా ఎటు పోతాయో పోతాయి. ఇళ్లల్లో కూర్చొని మెదలకొండ కూర్చుంటే సర్పంచ్ కన్నా కూడా తక్కువైన జగన్మోహన్ రెడ్డిని ఓడించిన కూటమికి ధన్యవాదాలు. అమరావతి నిలిచినందుకు అమరావతి రైతులు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీరు చెప్పండి, గతంలో మీరు బయటికి అంటే శిబిరం నుంచి బయటికి కాలు పెట్టాలంటే ముళ్ళ కంచెలతో పాటు పరదాలు కూడా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పూల బాటలు ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఏంటి ఈ స్వాగతాలకు గల కారణాలు ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి స్వాగతం పలుకుతున్నారు? ఇప్పుడైనా న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోద్ది. అది ఒకటే గొప్పతనం అండి. న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోద్ది. పవన్ కళ్యాణ్ మాకు రాజధాని, మూడు రాజధాని శిబిరం అని, మూడు రాజధాని అని చెప్పి ప్రకటించిన రోజే పవన్ కళ్యాణ్ గారు వచ్చాయని మాకు మద్దతు చేయడానికి.
వస్తే రానివ్వకుండా ముళ్ళ కంచెలేసి ఆయన ఆపి నానా బేభత్సం చేశారండి. రైతులు వెళ్ళి ఆయన తీసుకొచ్చామండి. అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఒకటే రాజధాని, ఏకైక రాజధాని అమరావతిని మాకు మద్దతు పలికినందుకు ఆయనకు థ్యాంక్స్ అండి. ఈరోజు ఏమి గెలుస్తాడని నాలుగు పెళ్లి చేస్తున్నాడు, ఎన్నో ఎగతాలు చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఎగతాడు సామాన్యంగా చంద్రబాబు లాంటి వాళ్ళే లెక్కలేండి. ఇంకా పవన్ కళ్యాణ్ లెక్క అంటా అయినా మొగసిరిగా 21 సీట్లు గెలుచుకొని ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి శాసనసభకు వస్తున్నందుకు మేము పూల పాటతో ఆయన నడిపిస్తున్నామండి. పూలతో నడిపిద్దాం అనుకున్నాము మేము. మాకు మద్దతు ఇచ్చిన ఎవరికైనా సరే అండి, పూలతో నడిపిస్తామండి. పవన్ కళ్యాణ్ గారికి అట్టగా పూల బాలతో ప్రకటి నడిపిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు పతనం మొదలైందన్నాడు. ఆ పతనం అక్కడ మొదలైంది అనుకుంది, ఇక్కడే ఇక్కడ ప్యాలెస్ కాడికి వచ్చేప్పటికి ఆగిపోయిందండి. ఇవాళ ముసుకేసుకుని కళ్ళు మూసుకుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కళ్ళు మూసుకున్నారా? ఇవాళ కళ్ళు మూసుకుని 5 సంవత్సరాలు దొరుకుతానంటున్నాడు. 5 సంవత్సరాల దాకా పడుకుంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు పోరాడాడు, ఓడిపోయినా 5 సంవత్సరాలు పోరాడాడు, జనంలోకి వచ్చాడు, జనానికి నేనున్నాను. రాజధాని ఆవర్తనకు సంబంధించిన కీలకమైన రాజధాని ప్రాంతానికి సంబంధించిన కష్టకాలంలో తమకి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కి తాము ఇంతకన్నా కూడా ఘన స్వాగతం చెప్పలేము. కాబట్టి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఈరోజు మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతుంది. ఖచ్చితంగా అమరావతిలో అభివృద్ధి జరుగుతుందంటూ కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గతంలో తమకి రైతులకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్కి ఈరోజు భారీ స్థాయిలో మానవహారంతో అటు సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి కూడా మహిళలు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి, సీవీఆర్ న్యూస్ మందడం నుంచి.